టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తుంది అన్నారు బీజేపీ నేత మురళీధర్రావు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎటువంటి తేడా లేదని ఎద్దేవా చేశారు ఆయన. జిహెచ్ఎంసి ప్రజలు ఈ మేనిఫెస్టో విలువెంత అనేది గనుక ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్నది ఒకటే, హైదరాబాద్ డిజర్వ్స్ మోర్, హైదరాబాద్ డిజర్వ్స్ ఫ్రెష్నెస్, హైదరాబాద్ డిజర్వ్స్ న్యూ ఐడియాస్. కానీ ఇవన్నీ లేకుండా ఇది ఒక రీసైకిల్డ్ కాపీ. టీఆర్ఎస్ రీసైకిల్డ్ కాపీని హైదరాబాద్ ప్రజలకు ఎందుకు పంచుతున్నది? హైదరాబాద్ విషయంలో మేనిఫెస్టోలో కట్ పేస్ట్ కాకుండా ఇంకేమన్నా ఉందా? కాబట్టి దీనికి యోగ్య స్థానం ఏంది? 2016 నుంచి 2020 వరకు ఎలాగైతే ప్రచురించిన తర్వాత కూడా డస్ట్బిన్ లో ఉందో, 2020 మేనిఫెస్టో కూడా ద డిజర్వింగ్ ప్లేస్ ఫర్ టీఆర్ఎస్ మేనిఫెస్టో ఈజ్ డస్ట్బిన్.